యూపీఐ ఛార్జీల మీద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. యూపీఐ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే ఛార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. వినియోగదారులకు తక్షణం ఎటువంటి ఛార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎన్పీసీఐ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు లావాదేవీలు జరిపేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్పీసీఐ తెలిపింది. దేశంలో అత్యధికంగా 99.9% యూపీఐ లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నాయని ఎన్పీసీఐ చెప్పింది.